100% నీ కోసమే చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నందిని, నిన్నే అడిగేది. ఏదో మీ మావి కోసం చేస్తానంటున్నా? ఏంటది? వంటతయ్యా, వంట. ప్రాన్స్ అదే రొయ్యలు తినాలనిపిస్తుందని మావి అంటుంటే నాకు ఇష్టం లేదు. ఆయన మీ కోసమే చేస్తున్నాను అంటున్నాను అంతే. ఏయ్, ఏంటి డ్రామాలు? ఇదిగో పెద్దాయన, మీ చెల్లెలి బర్త్డే ఇక్కడే జరగాలని చెప్పావు కదా. అవును, దానికి ఈ రాయికి సంబంధం ఏంటి? ఎవడో కూట్లేగాడో రాయి. హలో, మీ చెల్లెలి ముగ్గుని గూట్లే అంటే కళ్ళు పోతాయి. అన్నా, కోరం జరిగిపోయింది. ఏమైందిరా? వాళ్ళు పాయిజన్ తాగి అదిగో బాట్లు, అదిగో శవాలు. వీళ్ళకి నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నమ్మలేకపోతున్నానన్నా. అవునరా, హాస్పిటల్ తీసుకెళ్దామా? 100కి ఫోన్ చేద్దామా? నందిని అక్కయ్య ఫోన్ చేద్దాం. ఉండు, అసలు ఊపిరి ఉందో లేదో చూసేస్తాను. రే, ఊపిరింటి గుర్తొచ్చింది. రాత్రి టీవీలో నా ఊపిరి అని వడ్డే నవీను సంగీత సినిమా వచ్చిందిరా, భలే ఉందిరా. నందిని అక్కయ్య మీ ఫోటో తీసుకురమ్మని పంపించింది సార్. ఏరా, మా అన్నయ్య బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతావా? నిన్ను కాదురా, చిట్టుదనాలే. నీలాంటి ఎదవాళ్ళని మా ఇంటికి పంపినందుకు. ఆగండి, వాళ్ళిద్దరు దొంగలు కారు, వదిలేయండి. శివ, ఉండు ఉండు. రే రే, అదేంటన్నయ్య, మీరే కదా దొంగలన్నారు. నువ్వు కాసేపు ఆగరా. ఇప్పుడు మీకు ఈ ఫోటోలు ఎందుకు అయ్యా? ఏంటి, పోలీసులా? పోలీసులు ఎందుకు సార్? నిషేధం, మీరు ఎందుకు వచ్చారో కాస్త వివరంగా చెప్పండి అయ్యా. మా సంగతి తర్వాత మీరేంటి ఒకళ్ళ కుర్చీలను ఒకళ్ళ సోఫాలను అలా పడుకున్నారు? మేము ఎలా పడుకుంటే నీకు ఎందుకయ్యా? ముందు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. నేను చెప్తానండి. ఇదిగో ఈ బాటిల్ ని పాయిజన్ బాటిల్ అనుకుని మీరు ఇది తాగి పోయారనుకున్నారా? బిర్యానీలో కుదిరా బాబు. మేము వంటకెళ్ళి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము 4 అయింది. అలసి సులసిలా పడిపోయాం. అదా, ఇది పడుకో సార్. మీరు ఈ కోట్ వేసుకుని, విగ్గు పెట్టుకుని, మీసాలు పెట్టుకుని రెడీ అవ్వండి చెప్తాను. ఇవన్నీ ఎందుకయ్యా? అవన్నీ నందిని ఎక్కని అడగండి. మేము అర్జెంట్ గా పని పూర్తి చేసుకుని సినిమాకి వెళ్ళాలి. ఏంటన్నా ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళు మన వస్తువులు బ్యాగ్ నుంచి తీసి చూపెడుతున్నారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఆగరా అమ్మా, మన లోపల తీసుకెళ్లి ఫోన్ లో వివరాలు చెప్పు. అలాగే బావ గారు, జరుగుతుంటే నువ్వు లోపల తీసుకెళ్తావు. ఏంటి సార్, మాకి పరీక్ష. సారీ బాబు, అయినా ఇలా 5-10 నిమిషాలకే మీరు అలా అయిపోతే ఒక్కసారి మా గురించి ఆలోచించండి. వదిలే అన్న పాపం. సార్, మీరు ఈ కోట్ వేసుకుని, విగ్గు పెట్టుకుని, మీసాలు పెట్టుకుని రెడీ అవ్వండి చెప్తాను. అవును, నాకు చిన్న డౌట్, లుంగి మీద కోట్ వేసుకుంటే బాగుంటుందా సార్? ఆ ఫోటో సార్. ఇంతవరకు మీరు వెళ్ళండి సార్. అంతేనా సార్? అయినా ఇవన్నీ ఎందుకయ్యా? నందిని గారికి ఫోన్ చేసి అడగండి మేడం. సూపర్ అబ్బా, సూపర్ సార్. అదిరిపోయింది. అది తీయండి, అది తీయండి చెప్తా. ఇంతవరకు ఉన్నావు, తీయండి సార్. సూపర్. ఏది, ఒకసారి వెనక్కి తిరగండి. వెనక్కి ఎందుకయ్యా? బా, నందిని మేడం అడగండి సార్. తిరగండి తిరగండి. ఆ స్మైల్ ప్లీజ్. ఇంకొకటి అదే. సోబ్రో, ఇక చాలేనా, పద సినిమా టైం అవుతుంది. అదేంటి, ఇదొద్దా? అవసరం లేదు సార్. ఇవ్వద్దా? అవసరం లేదు సార్. మరి ఎందుకు పెట్టించావు? నందిని మేడం అడగండి. ఇవన్నీ ఎందుకయ్యా? ఏం చెప్పమంటావు శాంతి? ఏం అడిగినా నందిని మేడం అడగండి, నందిని మేడం అడగండి అంటున్నారు. ఓకే సార్, మేము వెళ్తాం. ఆగండి ఆగండి, టీ తాగి వెళ్తారు. సరే అండి. శాంతి శాంతి, మేడం టీ బయట తాగుతాం. పట్టుకో.
వరుదిని సారీ బ్లౌజ్ వర్క్ ఇచ్చాను అయిందా ఏంటి రేపు సాయంత్రానికి ఇస్తారా నో నో కుదరదు నాకు ఇవాలే కావాలి నాకు నువ్వేం చేస్తావో తెలియదు అర్ధరాత్రి అయినా సరే నాకు ఇవాలే కావాలి కావాలంటే 4-5000 ఎక్కువ పడస్తారు సరేనా రేపు ఒక్కదానివే వెళ్తున్నావమ్మా చెప్పానుగా ఏంటి నీ పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళమని రికమెండ్ చేస్తున్నావా అబ్బే అదేం లేదు దేన్ని తీసుకెళ్ళడం అంటే ఏదో మిడిల్ క్లాస్ సామెత ఉంటుంది గుర్తు రావడం లేదు ఆ దేనందు పెళ్ళికి వెళ్తో పిల్లని సగ్గన పెట్టుకుని వెళ్ళినట్టు ఎగ్జాక్ట్లీ థాంక్యూ థాంక్యూ ఈ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ ఎందుకు అదంతే ఏంటా గుసగుసలు అబ్బే ఏం లేదు అత్తయ్య సామెతల్లో కూడా రిచ్ మిడిల్ క్లాస్ ఉంటాయా అసలు సామెతలన్నీ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ కి సంబంధించినవే ఉంటాయి అంటే మనలంటి రిచ్ వాళ్ళకి సామెతలు ఉండవామా ఎందుకు ఉండవు ఉంటాయి ఏదో ఒకటి చెప్పు అన్ని ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటే ఏమి లేని విస్తరాకు ఎగిరిగిరి పడిందట ఇందులో రిచ్నెస్ ఏ ఉంది విస్తరాకులంటూ చీప్ గా కొంచెం వాడు అన్ని ఉన్న విస్తరాకు అంటే రిచ్ అన్నమాట ఏమి లేని విస్తరాకు అంటే పూర్ అన్నమాట ఎవరు చెప్పింది సామెత ఏమీ లేనివాడు ఎగిరిగిరి పడ్డం ఏంటి అన్ని ఉన్నవాళ్ళు అణిగి మణిగి ఉండడం ఏంటి చండాలంగా అయ్యో అత్తయ్య ఈ సామెతను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నర్మే అర్థం పర్థం లేని సామెతలు చెప్పి అణిగి మణిగి ఉండడం అంటూ మాలాంటి వాడు పరువు తీయకు చెప్పు వరుదని 10:30 శారీ బ్లౌజ్ 2 అయిపోతాయి కదా సరే సరే పంపించు ఏమండి రేపు వీరప్పన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటుంది కదా అవసరం లేదులే అత్తయ్య కావాలంటే డజన్ అర డజన్ అరటిపళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది నందిని అందుకే నిన్ను నా వెంట తీసుకెళ్ళని చెప్పింది వెళ్ళండి వెళ్ళి పడుకోండి హలో మీరెక్కడికి అదే 10:30 ఎవరో సారీ తీసుకొస్తానన్నావు కదా గేట్ దగ్గర వెయిట్ చేసి తీసుకొస్తాను సరే వెళ్ళండి అత్తే ఇంత సీరియస్ గా తీసుకుంది రేపు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అవునరా అందుకనే రేపు నువ్వు అక్కడికి వెళ్తేనే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవచ్చు ఏంటిది ఇలా ఆలోచిస్తున్నావు ఒకవేళ ఇదంతా అత్తయ్యకి తెలిసిపోతే ఎలా అని ఏముంది నువ్వు నా మేనత్ కూతురువని తెలిసిపోతుంది తెలిసాక ఓహో నువ్వు సుజాత కూతురివా మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు బంగారం అనికని అంటుందా అలా ఎందుకు అంటుంది గొడవ గొడవ చేస్తుంది మ్యాటర్ పిచ్చ సీరియస్ అవుతుంది అమ్ముడు నువ్వు భయపడుతున్నట్టున్నావు ప్లీజ్ రా వెనకడికి ఎక్కరా నువ్వు ఇంతవరకు తీసుకొచ్చు రేపు ఒక్క రోజు మ్యాటర్ చేసేవనుకో ఏమో మావయ్య నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది అయితే ఇంకే వీరప్పన్ రావట్లేదని మా అమ్మకి చెప్పేద్దాం మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పే నువ్వురా ఏదో నా చెల్లెలు ఇన్నాటికి నా ఇంటికి వస్తుందని నేను సంబరపడుతుంటే నా ఆశల మీద నీళ్లు జల్లుతున్నావు విషయం తెలిస్తే అమ్మ మన మొహాల మీద యాసిడ్ పోస్తుంది అది ఆలోచించండి ఆపరా అది కాదమ్ముడు ఇప్పటి వరకు నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు కానీ సడన్ గా ఇలా డ్రాప్ అయ్యేవేంటి ఓ నిన్ను తీసుకెళ్లకుండా అత్తయ్య ఒక్కరితే వెళ్తుందనా అదేం కాదు మావయ్య నాకెందుకో సిక్స్త్ సెన్స్ కొడుతోంది అంతేనంటావా సత్యం ఆ చెప్పు భాస్కర్ అన్నయ్య ఓకే ఆ ఓకే 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 థ్యాంక్ యూ గుడ్ నైట్ ఏమన్నాడు అన్ని సెట్ చేసేసాను మీదే ఆలస్యం అన్నాడు కానీ ఏం లాభం అలా దిగులుగా మొహం పెట్టకు మావయ్య చేతాలే ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించింది నో వే చేసేద్దాం అయినా నేను టెన్షన్ పడ్డమేంటి నాన్సెన్స్ మావయ్య రేపటి నుంచి బర్త్డే జరిగేంత వరకు నేను నిద్రపోను ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యాకే నిద్ర అయితే నా కంపెనీ ఇవ్వండి నందు చీరా బ్లౌజ్ ఎవరో తీసుకొస్తారంటే ఇక్కడే వెయిట్ చేసి కలెక్ట్ చేసుకుంటానని కమిట్ అయి వచ్చాను అందుకని ఎంజాయ్ ఇదిగో పెట్టు గుడ్ నైట్ దొంగల్లారా Thank you.
చూసావరా సామాన్లు ఇంకా ఇక్కడే ఉంచారు మన దెబ్బకి హడలిపోయి ఉంటారు హడలిపోయారో లేదంటే కొత్త స్కీమ్ లో వేసారో వాళ్ళ బొందరా ఇంకా వాళ్ళకి స్కీమ్ వేసేంత సీన్ ఎక్కడుంది ఇప్పుడు ఇల్లు దొరకలేదు రేపు వెళ్తాం ఎల్లుండి వెళ్తామని తొక్క తోటకూర కబుర్లు చెప్పారనుకో ఒక్కొక్కళ్ళకి తాట తీస్తా నువ్వు నడువు చెప్తా రే ఎక్కడ చచ్చారా బయటికి రండి అల్లుడు ప్రథమా సరోజ అల్లుడు వచ్చాడు త్వరగా రండి ఏమనుడు బాగున్నావా ఇదేనా రావటం అమ్మా ప్రథమా అబ్బాయికి కాలుకడ కూడా నీళ్ళివ్వమ్మా తమ్ముడు నిషేధానికి తాగడానికి మజ్జిగ ఇవ్వమ్మా కూల్ కూల్ నేను చూసుకుంటా ప్రథమా నేను ఉండగా ఏంటమ్మా అలా చూస్తున్నావు అబ్బాయి వచ్చాడు కాళ్ళు కడుకోవడానికి నీళ్ళివ్వు వెళ్ళు వెళ్ళు అలాగే అమ్మా వెంకు సరోజ ఆ బీర్లేవో తెచ్చావుగా ఇవ్వు పాపం ఎండను పడొచ్చారు ఈ టైంలో ఎండను పడరాడు ఏంటన్నా ఇదేదో తేడా కొడుతుంది నేను పోతా ఏవండి ఇదిగోండి నీళ్లు కాలు కడుక్కోండి ఏం అవసరం లేదు నువ్వే నెత్తి మీద పోసుకో అయినా మీరేంటి ఇంకా ఇక్కడే తెచ్చారు ఇల్లు దొరకలేదా దొరికింది ఇవాళ ముహూర్తం బాలేదు రేపు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతాం అవును అనుడు ఏదో చివరి రోజు కదా మాకు తోచినంతలో నీకు మర్యాదలు చేసి వెళ్దామని నేను పోదా నువ్వు ఉండరా విన్నావుగా ఏదో మర్యాదలు చేస్తారంట నీ బొంద మర్యాదలని ఒత్తు పలికారు వినలేదా అంటే ఏదో స్కీమ్ లేస్తున్నారని అర్థం ఆడి బొంద నువ్వుండు చూడండి నాకెలాంటి మర్యాదలు అవసరం లేదు మీరు నన్ను వదిలేసి వెళ్తే అదే గొప్ప మర్యాద అయ్యోలా అనకు బాబు ఇంతకాలం నీ డబ్బుని గవర్నమెంట్ సొమ్ములో వాడుకున్నాను దానికి పరిహారంగా ఏదో ఈ చివరి రోజున వద్దులే బాబాయ్ కావాలంటే అప్పుడప్పుడు మేమే మీ ఇంటికి వస్తుంటాంలే ఏం మాట్లాడుతున్నారా ముదరసం సచ్చినాడా విడాకులు ఇచ్చాక మళ్ళీ ఇంటికి ఎలా వస్తాడరా సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏం ఉండక్కర్లా ఓహో సారీ పిన్ని నేను విడాకుల సంగతి మర్చిపోయాను నువ్వు ఉండరా అంటే మీరన్నిటికీ ఒప్పుకున్నట్టేగా అక్షరారా చూసావరా నిషేధం వీళ్ళు విడాకులు ఎవరు తొక్క తోటకూర అన్నావు అన్నిటికీ ఒప్పేసుకుని రేపు ఉదయాన్నే వెళ్ళిపోతారంట అవును బాబు ఆ చెక్ ఇచ్చేస్తే దాస్తాను మళ్ళీ రేపు ఉదయం నేను నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు కరెక్ట్ అల్లుడు ఎక్కడో కొడుతుంది వీళ్ళింత సడన్ గా మారిపోయే అవకాశమే లేదే ఏంటి ఒక్కసారి నోరారా అత్తయ్యానవా నువ్వు రేపటి నుంచి నన్ను నోరారా అత్తయ్యా అని పిలవాలనుకున్నా ఈ పాడు చెట్టు ఒప్పుకోదలుడు దేనికి దేనికంటా ఏమిటో ఏడుపు తన్నుకొస్తుంటాను కళ్ళు తుడుచుకోవడానికి ఓ నాయనోయ్ అన్ని ఛానల్ సీరియళ్ళన్నింటినీ కలిపి మిక్సీలో వేసినంత సెంటిమెంట్ నడుస్తుంది ఇక్కడ ఏంటి బాబు ఒక్కసారి అత్తయ్య అని పిలవ్వా చెక్కివ్వండి మేమే బ్యాంకులు వేసుకుంటాం మీకు ఆశ్రమ కూడా అవసరం లేదు ఇస్తాను ఇప్పుడే ఇస్తాను మీలో ఇంత గొప్ప మార్పు వస్తుందని అనుకోలేదు ఇదిగోండి ఇది ఫిలిం నగర్ బ్రాంచ్ లో వేసుకోండి తొందరగా క్యాష్ అయిపోతుంది అలాగే అల్లుడు వెంకు సరోజ ఇదిగో నువ్వు వెళ్ళి ఓనర్ తో మాట్లాడి రేపు పొద్దున్నే వచ్చి పాలు పంగించుకుంటావు అని చెప్పు అలాగే సరోజ ఉంటా భాస్కర్ ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ ఎప్పటికో వస్తారా నిషేధం చాలా మంచిది బాబాయ్ అందరిని అడిగానని చెప్పు ప్రథమా అమ్మా తమ్ముడు నిషేధాన్ని తీసుకుని వెళ్ళి బయట ఉన్న సామానంతా లోపల పెట్టించమ్మా ఎందుకు లేపింది రేపు ఉదయాన్నే ఇటు తీసుకెళ్ళాలి కదా ఎవడ్రా ఎవడ్రా మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పింది ఇప్పుడేగా వెళ్తామని చెక్ తీసుకెళ్లాడు ఆ చెక్ విడాకుల కోసం కాదు మరి నందిని మేడం కోడలు నందిని ఉంది కదా ఉంది ఉంటే ఉంటే ఏంట్రా ఎర్రిపీనుగా ఆ కోడలు నందిని సుజాత అదే హరిగర్ చెల్లెల కూతురని మేము అత్త నందినితో చెప్పకుండా ఉండడానికి
ఈ సంగతి నీకెలా తెలుస్తుంది? అన్నీ తెలుసురా. మీరేదో దూరంగా వెళ్ళి మాట్లాడుకున్నంత మాత్రాన మాకేది వినపడదనుకున్నారా? పెచ్చస అన్నాసులారా. పద పోదాం. చిలక్క చెప్పినట్టు చెప్పాను, వద్దురా, వీళ్ళేదో స్కీమ్ లో ఉన్నారు అని. నా మాట విన్నావా? వినవగా పద. నువ్వు ఉండరా, మీరు పోతే ఆ ఏ వీరులు ఇచ్చారన్నారుగా. మంచి నీళ్ళు కూడా ఇవ్వం. ముందు మీరెళ్ళి సామాన్ తీసుకొచ్చి లోపల పెట్టండి. మేము పెట్టాం. ప్రథమ అత్త నందినికి ఫోన్ కల్పేమవసరం లేదు. పదరా, నువ్వు సూట్ కేసులు తీసురా, నేను బ్యాగులు తీసుకొస్తాను. అవునా? అలాగా జాగ్రత్త ఉంటాను. పాపం చెట్టు తల్లి మా అన్నయ్య నా బర్త్డే అక్కడ చేయాలని ఎంత కష్టపడుతున్నారో. నేను కష్టపడుతున్నాను. అలవాటు లేని విగ్గు మీసం పెట్టుకుని నేను ఎంత ప్రాక్టీస్ ఇస్తున్నాను చూడు. దాన్ని కష్టపడ్డమనరు, షోకులు రాయడ్లా ఎంజాయ్ చేయడం అంటారు. అక్కడ మా అన్నయ్య చెట్టు తల్లి ఊరుకో ఊరుకో అక్క. ఏడవకక్క, ఊరుకో. ఏంటన్నా నువ్వు, మరీ నీకు బాధ్యత లేకుండా పోతుంది. యాండి యాండి, ఇప్పుడు బావగారు ఏం చేశారు చూసావా? శాంతి కూడా అదే అంటుంది. ఏంటన్నా నువ్వు, ఒక్కసారి వదిలికి ఆ విగ్గు మీసాలు ఇవ్వచ్చు కదా, ఏడుస్తుంది కదా, వదిన నేర్పిస్తాలే. ఏడవుకో, చిన్నప్పటి నుంచి నువ్వే కదా రోజు పెట్టుకున్నది, వదిన ఎందుకలా ఏడిపిస్తావు? అంటే ఇప్పుడు మీ వదిన ఈ విగ్గు మీసాల కోసం ఏడుస్తుందంటావు? ఏడవకు వదిన, ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఇవ్వనంటున్నాడు కదా, నిద్రపోయేటప్పుడు నేను ఎత్తుకుని వచ్చేస్తా, ఊరుకో. నువ్వు వంటవయ్యా, మీ అన్నయ్య విగ్గు తీసుకుని నేనే చేస్తాను. అంతేలే వదిన, మర్యాదగా అడిగితే ఎందుకు ఇస్తాడు? ఇదిగో చూడు. ఎలిజబెత్ రాణిలా ఉంది మా వదిన, సూపర్. నట్టింట్లో ఆడది కన్నీళ్లు పెట్టుకోకూడదు అనే విషయం కూడా తెలియదు నీ గుండు. వదిన తీనవసరం లేదు, అన్నయ్య ఏమనంటే నేను చూసుకుంటాను. అరే ఏంటి శాంతి, కూతురు పంపించింది తన కూడా పెట్టుకోవాలని కన్న తల్లికి ఒక ఆశ ఉండదా? ఆ విషయం కూడా తెలియదు పెద్ద మనిషికి. తీయద్దు. ఏంటండి నాకు ఈ శిక్ష? వదిన అర్థమైంది అన్నయ్య, వదినకి మీసాలు కూడా కావాలట. ఒకసారి ఇయ్యన్నయ్య, శాంతి అక్కయ్య జాగ్రత్త, చిట్టు తల్లి ఎలాగో అత్తారింట్లో ఉంది, దానికి మీరే తల్లిదండ్రులు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నేనే కాశీయో రామేశ్వరమో వెళ్ళి సన్యాసం తీసుకుని శేష జీవితాన్ని గడిపేస్తా. మరీ మీరిద్దరు అలా ఏడుస్తూ మారం చేస్తే ఎలా? ఏదో కన్న తల్లి హృదయం అర్థం చేసుకుని మేసాలు ఇవ్వచ్చు కదా. చూడు చూడు చూడు, ఆ స్థితి దాటితే ఇంకేడుపు వస్తుందిరా, వదిలేరా. ఇలా దండం పెట్టి ఇవ్వను అనే బదులు మేసము జుట్టు పెంచుకోవచ్చు కదా, రోజు పెట్టుకోవాలి బిగ్గే కదా. పాపం వదిలికి ఎటు మేసం రాదు. ఇందా చెప్పదునా,
శివా, నేను బిగ్గు కోసం ఏడవట్లేదు. మరి దేనికోసం ఏడుస్తున్నావు చెప్పొద్దునా? చేస్తాను, అది నా బాధ్యత కూడా. నా కూతురు గుర్తొచ్చి ఏడుస్తున్నానయ్యా. ఏంటోదునా, చిట్టు తెలుగు ఏమైంది? ఏం లేదత్తయ్య, మ్యాగజైన్ కవర్ పేజ్ పైన వీరప్పన్ ఫోటో వచ్చింది. విచిత్ర మనిషిలా ఉన్నాడు, వెనక నుంచి పోజ్ ఇచ్చాడు. మొహం చెల్లకేమో మిస్టర్ గి